ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకు 2 ఆగస్ట్ 2020 సంబంధించి మనకు టుడే టాప్ నోటిఫికేషన్ సంబంధించిన ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి అలాగే వివిధ శాఖల వారీగా ఉద్యోగాలు అనేది కేటాయించడం జరిగింది. సో అలాగే 9000+ ఉద్యోగాలు ఉన్నాయి. సో జీతం వచ్చేసి 69,100 రూపీస్ ఉంటుంది పర్ మంత్ శాలరీ. అలాగే మేల్ ఫీమేల్ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే వయసు, చివరి తేదీ, అప్లికేషన్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు చేసేటటువంటి ఒక లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి మనకు పోస్ట్ నేమ్స్ వచ్చేసి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన మేల్ ఫీమేల్ వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా 5,846 వేకెన్సీస్ ఉన్నాయి. సో పే స్కేల్ వచ్చేసి మనకు 5,200 నుంచి 20,200 పర్ మంత్ శాలరీ ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్. అప్లికేషన్ ఫీజు ఏబీ అలాగే జనరల్ అలాగే అదర్ ఓబీసీ వాళ్ళకు 100 రూపీస్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజు అనేది లేదు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ సీబీటీ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అలాగే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అలాగే పీఈటీ టెస్ట్ కూడా ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అలాగే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీ, ఇండియా అన్నమాట. సో ఢిల్లీ పోలీస్కు సంబంధించి మనకు ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఓవరాల్ ఇండియా నుంచి ఏపీటీఎస్కు సంబంధించిన విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ssc.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా మనకు దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది. సో అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ వచ్చేసి 1 ఆగస్ట్ నుంచి మనకు స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆన్లైన్ 7 సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. సో లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ 9 సెప్టెంబర్ వరకు మీరు పేమెంట్ చేయొచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఆఫ్లైన్ పేమెంట్ మీరు చలాన్ కూడా కట్టి 11 సెప్టెంబర్ వరకు మీరు చలాన్ కట్టుకోవచ్చు అన్నమాట. సో అలాగే దీనికి సంబంధించి చలాన్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ బ్యాంక్ వచ్చేసి 14 సెప్టెంబర్ 2020 డేట్ ఫర్ ఎగ్జామ్. సో మీకు ఎగ్జామ్ వచ్చేసి 27 నవంబర్ 2020 14 డిసెంబర్ మధ్యలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఫస్ట్ వన్ రిక్రూట్మెంట్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి సేబీకి సంబంధించిందన్నమాట. సో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకు ఆఫీసర్ గ్రేడ్ ఏకి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి మనకు 28,150 నుంచి 55,600 రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ పీజీ అలాగే డిగ్రీ చేసిన విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ అలాగే డిగ్రీ చేసిన విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 35 ఇయర్స్. అప్లికేషన్ ఫీజ్ జనరల్ ఓబీసీ వాళ్ళకు 1,000 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 100 రూపీస్. సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ ఎగ్జామ్ phase 1, phase 2, phase 3 ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు చిన్న ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అప్లై ఆన్లైన్లో ఆల్ ఇండియా జాబ్స్ అఫీషియల్ వెబ్సైట్ www.sebi.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. లాస్ట్ డేట్ సో మీకు లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి టోటల్గా మనకు ఎక్స్టెండ్ చేసుకుంటూ మనకు టోటల్గా అయితే మనకు డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అగైన్ ఎక్స్టెండెడ్ 31 అక్టోబర్ 2020 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సేబీ ఉద్యోగాలకు సంబంధించి 31 అక్టోబర్ 2020 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన విద్యార్థులు. సో ఇది మనకు సెకండ్ వన్ రిక్రూట్మెంట్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి NBE అన్నమాట. సో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్కు సంబంధించి మనకు పోస్ట్ నేమ్స్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్కు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి మీకు 2, 4, 7 ప్రకారం మంచి శాలరీస్ ప్రొవైడ్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 ఇయర్స్ బిలో. అప్లికేషన్ ఫీజ్ ఫర్ జనరల్ వాళ్ళకు 1500 ప్లస్ జిఎస్టీతో కలిపి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అలాగే ఓబీసీ వాళ్ళకు టోటల్గా కలిపి ఇక్కడ 750 రూపీస్ ఉంటుంది అన్నమాట. సో జిఎస్టీ ఫీజ్తో సహా అన్నమాట. సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ సో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా. అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్
nat board.edu.in అనే ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. దీని ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్, లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ వచ్చేసి మీకు 7th August. సో మనకి ఇంకా తక్కువ రోజులే ఉన్నాయి. సో మనకు 7th August అయితే మనకి ఇంకా 5 డేస్ మాత్రమే ఉంది. సో మీరు అప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మనకు లాస్ట్ అండ్ ఫైనల్ టాప్ నోటిఫికేషన్ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిందనమాట. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకు బనా సహాయకు సంబంధించి మనకు 2000 వేకెన్సీస్ ఉన్నాయి. సో పే స్కేల్ 10,000 పర్ మంత్. అలాగే మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 8th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 40 ఇయర్స్. అప్లికేషన్ ఫీజు ఎలాంటి ఫీజు అనేది లేదు. సెలక్షన్ ప్రాసెస్ ఎలాంటి ఎగ్జామ్ లేదు. చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. జాబ్ లొకేషన్ వెస్ట్ బెంగాల్ ఇండియా. ఓవరాల్ ఇండియా నుంచి మీరు ఎక్కడి నుంచి అయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ www.westbengalforest.gov.in. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ 30 జూలై 2020. మనకు అప్పుడు మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆఫ్టర్ 7 వర్కింగ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. సో మనకు రిలీజ్ చేసిన ఆఫ్టర్ 7 డేస్ వర్కింగ్ తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో ఆఫ్టర్ 7 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ సో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి, కమెంట్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ తాజా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.